ఎక్కడైనా దేశాల అభివృద్ధిలో కానీ ఆమ్దాని పుట్టి చుట్ల కానీ రోజుకింత ముంగట్కి తీసుకుపోతుంటారు కానీ అదేందో మన తెలంగాణలో ది గ్రేట్ పాలకులు రోజుకింత ఆమ్దాన్ పెరగకుండా అవ్వలదారుగా పని చేస్తుండ్రట మన హైదరాబాద్లో పుణ్యమా అని జిహెచ్ఎంసీకి రావాల్సిన బిల్డింగ్ పర్మిషన్ ఆమ్ మా మస్తు తగ్గిందట జిహెచ్ఎంసి డెవలప్మెంట్ కోసం సర్కారు దాన్లాడుతున్నది కదా ఇక ఆమ్దాన్ ఉట్టించేటందుకు కూడా మస్తు కష్టపడుతుంది చూడుర్రి నిర్మాణ అనుమతుల ఆమ్దాన్ని నిరుడి తోటి పోలిస్తే మూడు వందల కోట్లు తగ్గిందట హైదరాబాద్ లో అంతాలకు అంతరాలు కట్టే బిల్డింగ్లు తగ్గే వరకల్లా జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళిక విభాగం ఆమ్దాన్ని బాగా తగ్గిందట మూడు నాలుగేళ్లతోటి పోలిస్తే నిర్మాణ అనుమతులు నివాస యోగ్య పత్రాల జారీకి కట్టే పైకం కూడా బాగానే కమ్మయిందట నిర్మాణ అనుమతులకు కట్టే శలాన్ల పైసలే పట్టణ ప్రణాళిక విభాగానికి ప్రధాన ఆదాయ వనరు కానీ ఈ ఏడాది భవన నిర్మాణ అనుమతులు దరఖాస్తులు చాలా తగ్గినాయట రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం పదకొండు వందల ఏడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల ఆమ్దాన్ వస్తే ఏప్రిల్ నుంచి అక్టోబర్ ఇరవై తేదీ వరకు ఉత్త ఏడు వందల యాభై కోట్లే వచ్చిందట ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదులా ఇప్పటి వరకు కమసే కం నాలుగు వందల యాభై కోట్ల ఆమ్దాన్ ఉన్నదట సర్కార్ పెడుతున్న కొర్రీలతోటే ఆమదానికి బాగా గండి పడ్డదని అంటూ రుజి హెచ్ఎం సోలు మరి లోటును ఊడ్చుకునే తందుకు ఏమేం ఛార్జీలు వెంచి మంది కొంపలు ముంచుతారా అని బుగులు పడుతుండట అటు జనాలు కూడా ఇక ఏమైతుందో చూడాలి